మేడం దగ్గరికి వెళ్ళాలి. అగో అది ఇది ఒకటే మేడంలో ఇది ఒకటే ఫోటో కనిపిస్తుందా? ఎన్నో సేమ్ ఆ పేపర్ ఈ పేపర్ ఒకటి కనిపిస్తుంది. ఎన్నో తర్వాత పేపర్ రెండులో కూడా అది ఉందా? రెండులో కూడా ఉంది, మూడులో. ఇగో ఇది దేశంలోనే మోదీ రాజ్యాంగం అయితే కాక రాజ్యాంగం ఏమైందో మరి. అవును, ఇప్పుడు కాక రాజ్యాంగాన్ని మార్చాలని అవును ప్రజాస్వామ్య పరిరక్షణకి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాం ఇట్లా ఇట్లాని కథలన్నీ చూడు. ఇట్లా మీటర్లపై యూపీ రైతుల మహాధర్ణ. మిరాట్లో విద్యుత్ కార్యాలయం ఎదుట మహాపంచాయత్, వందల మంది రైతుల ఆందోళన. రోడ్డుపైనే వంటా వార్పు, నిర్ణయం వెనక్కి తీసుకుపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేష్ టికాయత్ కూడా హెచ్చరించినటువంటి సంబంధం. రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, సోదరుడికి ఉద్యోగ నియామకం పత్రం అంటున్నాడు. నిరుద్యోగులు కొన్ని వందలాది మంది చచ్చిపోయారు. తర్వాత ఇండ్లు కూడా ఇప్పుడు ఈయనతో కలిసి పనిచే ఈయన కలిసి నిరసన నిలిపిన ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని జైలు పెట్టారు. వాళ్ళ గురించి ఒక్క మాట లేదు. ఎంత సుమారు 50 మంది దాకా ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వాళ్ళని కనీసం పరామర్శించినటువంటి దాఖలు లేవు. నిన్న కూడా ఒక మాట కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు స్పష్టంగా, వారు ఎవరంటూ జైల్లో ఉన్నారో వీరు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు రాకేష్ మృతదేహాన్ని వాడుకున్నారు, కానీ నేను మాత్రం వాళ్ళ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఎవరంటూ వాళ్ళ నింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటే వాళ్ళు బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళ న్యాయ సలహాదారులు కూడా వాళ్ళకు నేను ఆ సహాయాన్ని అందిస్తా అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక భరోసా ఇచ్చడం కూడా జరిగింది. గజ్వేల్కు తొలి రైతు కూత. రైలు కూతనా? రైతు కూత. రైలు కూతే మొదటిసారి రైల్వే స్టేషన్ లో ఎరువుల అన్లోడ్. సీఎం కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు. దీని నిర్మాణ ఖర్చులో 3వ వంతు రాష్ట్రానిదే. ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విపక్షాలకు అభివృద్ధిపై సోయలేదు అంటూ నిరంజన్ రెడ్డి. చూడు ఇక్కడ నిర్మాణ ఖర్చులో 3వ వంతు రాష్ట్రానిదే. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇది అయిందంట. మరి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఎందుకు కాలేదు? 100% ఓడిఎఫ్ ప్లస్ దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందన. అధ్యయనం చేయనున్న జమ్మూ అధికారులట ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో 19% మన దగ్గర ఆంధ్రప్రదేశ్ పరిచాలనగా లెక్క. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, 30 తేదీ వరకు వానలు ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. విమాన ప్రయాణికులు 17.50 లక్షల మంది. మేలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు దేశీయంగా 15 లక్షలు, విదేశాలకు 2.70 లక్షల మంది. ఇక కొత్తగా రైతు బంధు, నేటి నుంచి కొత్తగా రైతు బంధు అయింది. రైతు బంధు ఇచ్చింది మళ్ళీ ఎకర భూమికేనట. ఎకర భూమికే ఇస్తారట. కథ అట్లనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాక.